ఇకంగా డిటైల్స్ చూస్తే ఏకంగా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కబ్జా చేసి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్న ఘటన ఖమ్మం జిల్లాలో కలకలం రేపింది. మదిరిలో 7 నుంచి 10 కోట్ల రూపాయలు విలువ చేసే ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకొని తన భార్యకి గిఫ్ట్ గా ఇచ్చాడో ఘనుడు. ఖమ్మం జిల్లా మదిరి నడిబొడ్డున ఉన్న సుమారు 7 నుంచి 10 కోట్ల రూపాయల విలువ చేసే ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ స్థలంలో ఇటువలే నూతన భవన నిర్మాణం నిర్మించారు. త్వరలో అధికారులు ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్న తరుణంలో మదిరకు చెందిన ఉమా మహేశ్వరరావు గత నెల 11న అధికారులకు లంచం ఇచ్చి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించాడు. తన భార్య పేరు మీద గిఫ్ట్ డీడ్ కూడా రాయించాడు. అంతేకాకుండా ఎక్సైజ్ శాఖ ఆధీనంలో ఉన్న స్థలాన్ని తనకు అప్పగించాలంటూ ఈ నెల 7న సీఎం కేసీఆర్ సిఎస్ సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్కి నోటీసులు పంపించాడు. దీంతో కంగుతిన్న అధికారులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరోపక్క స్థానిక అధికారులు లాబియింగ్ జరపగా తన దగ్గర ఉన్న పత్రాల్ని ప్రభుత్వానికి ఇవ్వాలంటే 10 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. మే నెల 11వ తారీఖున 2021 రోజున ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టార్ గారు ఉన్నప్పుడు పూసపాటి ఝాన్సీ గారు వారి భర్త గారి పేరు మీద ఒక 200 చిల్లర గజాలు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిందని ఆ తర్వాత ఆ పూసపాటి ఉమా మహేశ్వరరావు రెగ్యులరైజ్ చేయడం కోరుతూ గవర్నమెంట్కి తహసీల్దార్ దగ్గర నుంచి సిఎస్ వరకు నోటీసులు అందజేయడం ద్వారా ఆ విషయాన్ని మా దృష్టికి తెలిసింది. తెలిసిన తర్వాత మేము క్యాన్సిల్ చేసుకోమని చెప్పడం, తర్వాత 18వ తారీఖు నాడు క్యాన్సిల్ చేయడం జరిగింది. అతని మీద మా ఉన్నతాధికారుల అనుమతి తీసుకొని లీగల్గా ప్రొసీడ్ కావడానికి సమాయత్తం అవుతుంది. ఇప్పుడు ఝాన్సీ దానికి ఎవరు చేశారంట సార్? ఝాన్సీ దానికి ఎవరు చేశారు? ఝాన్సీ దానికి ఏం లేదు. ఏం లేదు, మా భవిష్యత్తు చేయాలి కదా. ఏం లేదు. 2006కి ఒక 70 ఏళ్ల క్రితం నుంచి అక్కడ ఓల్డ్ ఎక్సైజ్ బిల్డింగ్ ఉన్నది. 1991లో బిల్డింగ్ కొలాప్స్ చేసి ఆ స్థానంలో స్టేషన్ జరగడం జరిగింది. ఈ జరుగుతున్న ప్రయాణంలో ఒక కొంతమంది వ్యక్తులు ఆ స్థలం మీద కబ్జా చేయాలనే ఆలోచనతో విలువగల ఏరియాలో ఉండటం వల్ల, దాని వాల్యూ ఎక్కువ ఉండటం వల్ల దాన్ని కబ్జా చేయాలనే ఆలోచనతో వాళ్ళు ఈ ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఈ 2016లో ఎంఆర్ఓ గారు రిజెక్ట్ చేసిన, ఏదైతే వీళ్ళు పెట్టుకున్న దాన్ని రిజెక్ట్ చేసిన దానికి ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి దాన్ని గిఫ్టెడ్గా తన భర్తకు ఇచ్చినట్టు ఒక పూసపాటి ఝాన్సీ అనే ఒకటి ఇట్లా చేసింది. దాంట్లో 1,12,500 రూపాయలు చలానా కట్టిన ఒకటి చేసి ఎంఆర్ఆర్కి ఇచ్చి తదుపరి దాన్ని రిజిస్ట్రేషన్ జరగడం జరిగింది. 2021లో రిజిస్ట్రేషన్ చేసినట్లు మొన్న మాకు వచ్చిన నోటీస్ ద్వారా తెలిసింది మాకు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజనీకాంత్ ఫోనింగ్లో అందిస్తారు. రజనీకాంత్ చెప్పండి, ఖమ్మం జిల్లా మదిరిలో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కి సంబంధించి కబ్జాకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఈ ఖమ్మం జిల్లా మదిర పట్టణ నడిబొడ్డున దాదాపు 7 నుంచి 10 కోట్ల రూపాయలు విలువ చేసే ఎక్సైజ్ కార్యాలయం పాత భవనం ఉంది. దాని భవనాన్ని శిథిలావస్థ చేరుకోవడంతో ఇటీవల కాలంలో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు పరిశీలించి దాని మాత్రానికి ఆ పాత భవనం ప్లేస్ లో కొత్త భవనం నిర్మాణం చెప్పినారు. నిర్మాణం కూడా పూర్తి కావచ్చింది. మరికొద్ది రోజుల్లో ప్రారంభోత్సవం కానుండగా ఇటీవల కాలంలో గత నెల 11వ తేదీన మాత్రానికి మదిర పట్టణానికి చెందిన ఉమా మహేశ్వరరావు అనే వ్యక్తి రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు లంచం ఇచ్చి తన పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. రిజిస్ట్రేషన్ చేయించుకోవటమే కాకుండా అనంతరం కొద్ది కాలం తర్వాత, కొద్ది రోజుల తర్వాత, 1 వారం 10 రోజుల తర్వాత అతను మాత్రానికి ఉమా మహేశ్వరరావు తన భార్య పేరు మీద గిఫ్ట్ రిజిస్ట్రేషన్ కూడా చేయించాడు. గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించి ఏకంగా తన దగ్గర ఈ రిజిస్ట్రేషన్ పత్రాలు పెట్టుకొని తనది భూమి అంటూ మాత్రానికి సీఎం కేసీఆర్కు ఈ నెల 7వ తేదీన సీఎం కేసీఆర్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి, తర్వాత ఖమ్మం జిల్లా కలెక్టర్కు వీళ్ళందరికీ నోటీసులు పంపించారు. అదేవిధంగా ఎక్సైజ్ శాఖ సిఐకి భవనాన్ని తనకు అప్పగించాలంటూ మాత్రానికి నోటీసులు జారీ చేయడంతో మాత్రం ఒక్కసారిగా కంగుతిన్న జిల్లా అధికారులతో పాటు సిఎస్ సోమేష్ కుమార్ కూడా విచారణ చేపట్టారు. సీక్రెట్గా విచారణ చేపట్టడంతో మాత్రమే కొంత వెలుగులోకి వచ్చింది. వెలుగులోకి రావడమే కాకుండా ఎక్సైజ్ సిఐకి ఉన్నతాధికారులు, ఎక్సైజ్ ఉన్నతాధికారులు, ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు ఏకంగా స్థానిక మదిర స్టేషన్ సిఐ ఎక్సైజ్ సిఐకి మాత్రం ఆదేశాలు, మౌఖిక ఆదేశాలు జారీ చేయడంతో ఈ
ప్రభుత్వ స్థలాన్ని మా తన ప్రభుత్వ స్థలంలో ఉన్న నిర్మాణంలో ఉన్న భవనానికి సంబంధించి ఫేక్ రిజిస్ట్రేషన్ దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు ఉమేశ్వరం అని చెప్పేసి స్థానిక స్టేషన్ లో నిన్న సాయంత్రం పూట ఎక్స్ఎస్సీఐ టౌన్ ఎస్ఐ సతీష్ కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇవ్వడంతో మాత్రం ఒకసారిగా రంగంలో దిగారు అధికారులంతా. రంగం దిగి రెవెన్యూ శాఖ అధికారులు, పంచాయతీ అధికారులు, దాంతో పాటుగా మున్సిపల్ అధికారులు, మధ్య మున్సిపల్ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు, ఎక్సైజ్ అధికారులు, పోలీసు అధికారులు రాయబారం చేయగా ఉమామహేశ్వరం మాత్రం ఒక డిమాండ్ తెర మీద తీసుకొచ్చాడు. తనకు 10 లక్షలు డబ్బులు చెల్లిస్తే మాత్రానికి నేను రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకుంటానంటూ మాత్రం ఒక అల్టిమేటం జారీ చేయడంతో కొత్త వివాదం కథ సద్దు మరిగినట్టుగా అనిపిస్తుంది. కానీ ప్రభుత్వ భూమిని దాదాపు నిజాం కాలం నాడే అక్కడ ఎక్సైజ్ స్టేషన్ ఉంది. ఎక్సైజ్ స్టేషన్ ఉన్న ప్రాంతాన్ని ప్రభుత్వ భూమిని లంచాలు ఇచ్చి మరీ ఆయన రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కొంత వివాదాస్పదంగా మారిందని చెప్పవచ్చు. ఉమామహేశ్వరరావు చేసిన తీరుకి అధికారులు తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి ప్రజలైతే విమర్శిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.